హలో గాయ్స్, ఈరోజు అయితే ద మోస్ట్ ఫేమస్ ధ్రూసింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని దుల్పేట్ దగ్గర. సో ఒకసారి నేను ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి మొత్తం షెడ్ లోపలికి వెళ్ళిపోయి ఏమేం మోడల్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం అయితే చూసేద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, విగ్రహాలు అయితే 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈసారి ధ్రూసింగ్ కళాకారు వాళ్ళు చాలా పీసెస్ అయితే రెడీ చేసినారు. సో ప్రతిసారిలాగే ఈసారి చాలా భారీగా పీసెస్ అయితే రెడీ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విగ్రహం అయితే ఈసారి చాలా ఫేమ్ అయింది మన ధ్రూసింగ్ కళాకారులో. బ్యాక్ సైడ్ ఈగల్ రూపంలో వచ్చేసి మనకి దుర్గామాత అయితే కూర్చొని ఉంది. సో ఒకసారి మొత్తం విగ్రహం అయితే చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్ మోడల్లో వీళ్ళైతే తయారు చేసినారు. సో ధ్రూసింగ్ కళాకారు ఫేమస్ ఏంటంటే వీళ్ళ పెయింటింగ్ వర్క్ కానీ ఫేస్ వర్క్ కానీ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వర్క్ కానీ ప్రతి ఒక్క పెయింట్ వర్క్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సేమ్ మనకి అమ్మవారు వచ్చి మన ముందటనే కూర్చున్నట్టు అలా ఆ రూపంలో వీళ్ళైతే రెడీ చేస్తారు. సో ఒకసారి ప్రతి ఒక్క విగ్రహం ఎలా ఉంది ఏంటి అనేసి చూసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే టోటలీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. సో ఇక్కడ విగ్రహం ముందు చూసుకోవచ్చు, అన్నవాళ్ళు అయితే మొత్తం ఆర్డర్ చేయడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే అవుతుంది వీళ్ళు వచ్చేసి. సో వీళ్ళైతే ఎలా కావాలో వీళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళైతే రెడీ చేసుకుంటున్నారు. సో కొన్ని కస్టమైజేషన్స్ వీళ్ళైతే ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారు. సో అందుకే అన్నవాళ్ళు అయితే వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చుకుంటున్నారు. సో మనకి తెలిసిందే కదా, పెయింట్ వర్క్ అయితే 80% మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం షెడ్ మొత్తం అయితే చూసుకోవచ్చు. సో 8 ఫీట్ 7 ఫీట్ ఇవన్నీ మాతలు అయితే దుర్గమాతలు మొత్తం రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే ఈసారి టోటల్గా డిఫరెంట్ ఇచ్చేసినారు. సో చాలా పీసెస్ అయితే ఈసారి ధ్రూసింగ్ కళాకారు వాళ్ళు రెడీ అయితే చేసినారు. సో మనమైతే చూసుకోవచ్చు 150 to 200 పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మనం అమ్మవారిని దగ్గర నుంచి అయితే చూసేసుకుందాం. సో ఈసారి అయితే స్మైలింగ్ ఫేస్తో చాలా అద్భుతంగా మనకి ఫేస్ వర్క్ అయితే ఇచ్చినారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా అంతే నీట్గా ఇచ్చినారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఒక్కొక్క విగ్రహం రెడీ చేయడానికి వీళ్ళకి ఆల్మోస్ట్ 2 to 3 డేస్ అయితే పడుతుంది. సో ఎవరి వర్క్ అయితే వాళ్ళు చేస్తున్నారు, సో ఒకరైతే లయన్ వర్క్, ఒకరైతే అమ్మవారి వర్క్, ఒకరైతే బ్యాక్గ్రౌండ్ వర్క్, సో అలా మొత్తం షెడ్ మొత్తం చాలా వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే మనకి దసరా 4 డేస్ మాత్రమే ఉంది కాబట్టి. సో మనమైతే 29 సెప్టెంబర్ ఈవినింగ్ వచ్చేసి వీడియో అయితే తీసినాం. సో మొత్తం అప్డేట్ అయితే ఈరోజు అయితే ఆల్మోస్ట్ 80 to 90% వర్క్ అయితే అయిపోయినట్లే. సో ఇంకా విగ్రహాలు అయితే రెడీ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఆర్డర్స్ అయితే చాలామంది వచ్చేసి ఆర్డర్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫైబర్ వర్క్తో ఎలా దుర్గామాతను రెడీ చేస్తారో. ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసినాం. సో మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తం మన షెడ్ ఫుల్ అయితే విగ్రహాలు అయితే ఫుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క విగ్రహం అయితే చేస్తూనే ఉన్నారు. సో 24 అవర్స్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓన్లీ 4 డేస్ అయితే మనకు ఉంది కాబట్టి పండగకి. సో ఒకసారి మనకు పండగ తెలిసిందే కదా, 10 డేస్ ఎంత భారీ పూజలు అయితే జరుపుతారు. సో మనకి బతుకమ్మ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మొత్తం షెడ్ లోపలికి అయితే మనం వచ్చేసాం. చాలా విగ్రహాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. సో 90% విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి. సో వీళ్ళంతా రెడీ అయిన విగ్రహాలన్నీ ఒక సైడ్కి పెట్టేసినారు. సో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చినారో వాళ్ళైతే తీసుకొని అయితే వెళ్తూనే ఉన్నారు. సో మొత్తానికి మన ధ్రూసింగ్ కళాకార్ అప్డేట్ అయితే ఇది. సో 29th ఈవినింగ్ రోజు మనమైతే వీడియో తీసినాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో అమ్మవారు ఎలా తీసుకెళ్తున్నారు, ఆగమనం ఎలా చేస్తున్నారు, సో ఎలా నిమజ్జనం చేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.